గద్దలెక్క గాలిలోనే తిరుగుతుంటాడు, మళ్ళా భూమి మీద ఎన్నడు దొరుకుతాడో ఏమో. ఇడవకుర్రి ఇడవకుర్రి. అర్రే బుర్రు పిట్ట తుర్రుమన్నది అన్నట్టే ఆగో ఆగో ఎట్లా తప్పించుకొని పోతున్నాడు చూడర్రి ముఖ్యమంత్రి జలగన్న. లేక లేక దొరికిండు అనుకుంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని దొంగ లెక్క ఉరికిపోయిండు. ఇన్నొద్దులు 20 కిలోమీటర్లకు కూడా మీని మోటార్ ఎక్కిపోతున్నాడు. ఏందబ్బా ఏందబ్బా అనుకుంటే అసలు ముచ్చట గీదన్నట్టు. అప్పుల పాలైనా సరే హెలికాప్టర్ ఎక్కే చక్కర్లు కొడుతున్నాడు ఏందబ్బా అనుకుంటే గిందుకు అన్నట్టు. ముఖ్యమంత్రి జలగన్న భూమి మీద తిరిగితే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టేటట్టున్నారు జనాలు. ఊరూరు కాడ ఉచ్చ ఓపించేటట్టున్నారు కదా. ఈ కారం దాక్కువాడు దుకాణం పెడితే వచ్చే గిరాకీ కూడా వెనకకు మళ్ళీపోయినట్టు. జలగన్న ఎన్ని జిత్తులు చేసినా ఎంత డబ్బా కొట్టినా జనాలు జుట్టు వాటి కొట్టేటట్టున్నారు. అయినా ఎక్కడికి పోయినా గజ్జల మీద నిలబడి మీ బిడ్డ అని చెప్పక తిరుగుతున్నాడు. మరి దిగి నెత్తి దూవి ఓ ముద్దు పెట్టి ఏమైతుండేనో, అంత కలిసి మూతి మీద గుద్దెటోళ్ళు కావచ్చు. లేకపోతే రైతుల దగ్గర భూములు గుంజుకొని పైసలు ఇవ్వమంటే పండ్లిగల పెడుతున్నాడట. పబ్లిక్ పేరు మీద బటన్ ఒత్తుతాడు, పైసలు ఏమో జేబులు వేసుకుంటాడు. చిడగత్తి ముఖ్యమంత్రికి సిగ్గెట్ల లేదో మరి, తప్పించుకొని పోయిండు గాని దొరికినింటేనా రైతులంతా కలిసి దిమ్మర దమ్మర అరుసుకునేటోళ్ళే. రోడ్డెక్కి గంతలొల్లి చేస్తే పలకరియకుండా పోయిండు అంటే జలగన్నకు ఎంత ప్రేమ ఉన్నది చూడర్రి రైతుల మీద. నీయతి లేనోడెక్కన్నా.